వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే పవన్ అనుసరిస్తున్న తీరు మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ సినిమా డైలాగులకే పరిమితమయ్యారా? ప్రతి సభలో పంచ్ డైలాగులతో ఆవేశంగా మాట్లాడడం తప్ప ఆచరణలో పెట్టడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పవన్ చెప్పే పంచ్ డైలాగులు టాలీవుడ్లోని డైరెక్టర్లకు ఇస్తే బాగుంటుందని, ఆ డైలాగులో పవన్ను హీరోగా పెట్టి సినిమాలు తీస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ కోటను బద్దలు కొడతా అని పదే పదే చెబుతున్న పవన్ కనీసం ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా ఇప్పటికీ చెప్పలేదు. వాస్తవానికి చెప్పాలంటే తనపై పోటీపై పవన్కు కూడా క్లారిటీ లేదు. 24 స్థానాల్లో 98 స్ట్రైక్ రేట్ గెలవాలి, గెలిచి తీరుతామని పవన్ అన్నారు. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పవన్ ఎందుకు తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇవ్వడం లేదని ఎవరికీ అర్థం కాని ప్రశ్న. తొలుత పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అక్కడి జనసేన నేతలు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు కూడా. మరి ఏమైందో ఏమో కానీ సడన్ గా పవన్ చూపులు పిఠాపురం వైపు మళ్ళాయి. భీమవరంతో పోలిస్తే పిఠాపురంలో కాస్త ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంటుంది. భీమవరంతో పోలిస్తే పిఠాపురంలో దాదాపు 10,000 ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గెలుపుపై అన్ని ప్రగల్భాలు పలికిన పవన్ ఈ 10,000 ఓట్ల కోసమే తాను పోటీ చేసే స్థానాన్ని మార్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గెలుపుపై నమ్మకం లేకే భీమవరం నుంచి పవన్ పిఠాపురం వెళ్తున్నారని చురకలంటిస్తున్నారు. పవన్ పిఠాపురం వస్తున్నారనే సమాచారంతో వైసీపీ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే పిఠాపురం నుంచి వైసీపీ బరిలో వంగా గీతను బరిలోకి దించాలని జగన్ భావించారు. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారంతో హుటాహుటిన వంగ గీతను పిలిపించుకుని చర్చించారు. వంగ గీతకు మంచి పేరు ఉన్నప్పటికీ పవన్ కు కౌంటర్ ఇవ్వడంలో కాస్త వెనకబడతారని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు నేత ముద్రగడను పార్టీలో చేర్చుకుని పవన్ పై పోటీలో దించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఎన్నోసార్లు తన వ్యూహాలను అమలు చేసి విజయం సాధించారు. ముఖ్యంగా కుప్పంలో గెలిచి తన మార్క్ రాజకీయాలను చూపించారు జగన్. కానీ చంద్రబాబు మాత్రం పులివెందులలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇందులో భాగంగా జగన్ మరోసారి తన మార్కు రాజకీయాలు చూపించి పవన్ ను మట్టి కరిపించేందుకు సిద్ధమయ్యారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.